ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించారండి. చూసేశారండి, అప్పుడే ఈ యొక్క సంవత్సరంలో మూడో వారంలోనికి వచ్చేసాం. దేవుడికి మాత్రమే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని కూడా, ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్య, నీ గొప్ప కృప కాపుదల భద్రత అనుగ్రహించి తండ్రి యేసయ్య, మాకు మరొక వారాన్ని అనుగ్రహించిన దేవాది దేవ, నీకు కోట్లాది కృతజ్ఞతలు యేసయ్య. ఈ యొక్క సంవత్సరం చివరి నెలలో ప్రభా యేసయ్య, మూడో వారంలో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి తండ్రి మాతోనూ మాట్లాడడానికి ప్రభా ఆశపడుతున్నావయ్యా. సహాయం దయచేయండి, బలపరచండి తండ్రి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వోన్నతుడా యేసయ్య, నీ యొక్క అగ్ని వంటి ప్రభా అభిషేకాన్ని, నీ యొక్క వెలుగును వారు అనుభవించాలయ్యా. సర్వశక్తిమంతుడ, నా యొక్క మాటలు కాదు ప్రభా, నా యొక్క తలంపులు కాదు, పూర్తిగా అన్ని ఖాళీ చేసి నీ యొక్క మాటలతో, నీ యొక్క తలంపులతో, నీ యొక్క అభిషేకాన్ని నాకు అనుగ్రహించి నువ్వు సహాయంను దయచేసి నీ నామాన్ని కనపరుచుకొనగలరని, నీ కృపలో వర్తిల్లింప చేయగలరని, నీ గొప్ప శక్తితో జ్ఞానంతో నింపి నీ నామ మహిమార్థము కార్యం జరిగించగలరని ప్రభా, నువ్వే సహాయంను దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా దానియేలు గ్రంథము 6:5 దానియేలు 6:5 అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనిరి. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ సంవత్సరం చివరి దినములు ఏ విధంగా గడుపుతున్నావు? చూసినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా మనము మూడో వారానికి వచ్చేసామండి, చివరికి వచ్చేసాం. ఇంకొక కొన్ని రోజుల్లో దేవుని చిత్తం అయితే, దేవుని కృప అయితే, దేవుని కృప మనకి తోడుగా ఉండి దేవుని చిత్తానుసారంగా మనము నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడతాం. ఈ యొక్క చివరి దినాలలో, ఈ యొక్క కొన్ని రోజులు మాత్రమే ఉంది కదా అంటే, ఇంకా ఈ యొక్క చివరి దినాలలో నువ్వు నేను, ఈ యొక్క చివరి దినాలు, ఈ యొక్క సంవత్సరం యొక్క చివరి దినాలలో నువ్వు నేను ఏ విధంగా గడుపుతున్నాము? ఈ సంవత్సరాన్ని అంతటిని మనం చూసినట్లయితే మనము ఎంతో ఒక ప్రశ్నలతో మనం మొదలు పెట్టాము ఈ యొక్క సంవత్సరాన్ని. సెకండ్ వేవ్ మనల్ని భయపెట్టేసింది, ఎంతోమంది చనిపోయారు, ఎన్నో కుటుంబాలు అనాథలయ్యాయి. కానీ కేవలం దేవుడు మాత్రమే, కేవలం దేవుడు మాత్రమే నిన్ను నన్ను ఇంకా ఇంకా సజీవులుగా, ఇంకా ఆరోగ్యంగా ఉంచారు కదా అండి. అవును కదా, అటువంటి గొప్ప సంవత్సరాన్ని మనకు అనుగ్రహించారు. అటువంటి యొక్క చివరి సంవత్సరంలో, చివరి నెలలో ప్రవేశపెట్టి యొక్క రోజును మనకిచ్చారు అంటే దేవుడు, మనం ఏ విధంగా మనం యొక్క చివరి సంవత్సరాన్ని ఏ విధంగా మనం గడుపుతున్నామని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారండి. మనం చదివిన వాక్యంలో 6:5 దానియేలులో వారు ఏ లోపము కనుగొనలేకపోయారంట. మనం నిజంగా ఎవరన్నా ఎవరన్నా మనుషుడు మనల్ని చూస్తే ఏదో ఒక లోపం చెప్తారు కదండి, అన్నీ ఉన్నాయి కానీ అంత మంచిగుంటుంది కానీ అని చెప్పి ఏదో ఒక లోపం మన గురించి చెప్తా ఉంటారు. కానీ అక్కడ అన్య దేశంలో, ఆ దేశం అతని తన దేశం కాదు, తన బంధువుల మధ్య దానియేలు లేరు, ఒక బానిసగా వెళ్ళిపోయారు, చెరపట్టబడి ఆ యొక్క దేశంలోనికి, బబులోని దేశంలోనికి వెళ్ళిన దానియేలు గురించి అక్కడ వారు చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, అతనిలో ఏ లోపము కనుగొనలేమనిరి.
అసలు దానియేలు జీవితం ఏ విధంగా ఉంది, తనని ప్రభావితం చేసినది ఏమిటి, ఎందుకో ఎవ్వరు కూడా దానియేలుని ఏ లోపం లేకుండా కనుగొనలేకపోయారు. అసలు మన జీవితంలో ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం యొక్క దినాలు మనం ఏ విధంగా గడపాలో, ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉండాలో మనం మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ యొక్క సంవత్సరం చివరి దినములను ఏ విధంగా గడుపుతున్నారు. మనం మొట్టమొదటిగా దానియేలు జీవితంలో ఎందుకు లోపం కనుగొనలేకపోయారు, దానియేలు జీవితంలో ఎందుకు లోపమును కనుగొనలేకపోయారు. మనం చూసినట్లయితే యూదా దేశంలో కాదండి, బబులోని దేశంలో దర్యావేషు రాజు ఉన్నప్పుడు జరిగిన సంఘటన అన్నమాట. ఇప్పుడు ఆ యొక్క బబులోని దేశానికి, బబులోని రాజ్యంలోకి దర్యావేషు రాజు పరిపాలిస్తున్నప్పుడు జరిగిన సంఘటన. అక్కడ ఆ యొక్క వచనములు మనం చూసినట్లయితే 6వ అధ్యాయము మొదటి వచనముల నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క దర్యావేషు ఒక ఇష్టము పుట్టిందంట ఆయనకి. ఏమిటంటే తన దగ్గర ఉన్న 120 మంది ఆ యొక్క అధిపతి ను నియమించి వారి మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించాలని, 120 మంది అధిపతులను నియమించి వారి ఈ 120 మందికి ప్రధానులను ముగ్గురు నియమించాలి. ఆ ముగ్గురు ప్రధానుల్లో ఇంకొకరు శ్రేష్టమైన వారు. ఆ యొక్క పొజిషన్ ఎవరికి ఇచ్చారంటే దర్యావేషు రాజు దానియేలుకి ఇచ్చారు. ఆ యొక్క పొజిషన్ ఎవరికి ఇచ్చారంటే దానియేలుకి ఇచ్చారు. ఈ విధంగా ఒక దేశంలో ఒక బానిసగా ఒక చెరపట్టబడి వెళ్ళిన ఆ యొక్క దేశంలో, బబులోని దేశంలో దానియేలు అందరికంటే ఒక గొప్ప స్థానాన్ని పొందుకోగలిగాడు, పొందుకున్నారు. ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక స్థానాన్ని పొందుకోగలిగారు. అక్కడున్న ఆ యొక్క ప్రధానులు, ఆ యొక్క అధిపతులు వారందరూ ఎలా అయినా దానియేలు మీద ఏదన్నా ఒక కంప్లైంట్ ఇవ్వాలి, ఒక నింద మోపాలి, ఒక కంప్లైంట్ రాజుగారికి చెప్పాలని చెప్పి అతన్ని పరిశీలించడం, అతన్ని గమనించడం చేశారంట. గమనించినప్పుడు వారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి ఇది, అతడు దేవుని పద్ధతిలో విషయం అందే గాని ఏ విషయం అందు కూడా అతనిలో లోపము లేదు, లోపము లేకుండా బ్రతికాడంట. ఆ లోపం ఆ యొక్క లోపము లేకుండా బ్రతికాడు. వారు ఇంకెక్కడ కాదు, ఇంకా దేవుని విషయంలోనే అతన్ని ఎలాగైనా తప్పు వెతకాలని చెప్పి వీరందరూ ఆ యొక్క దర్యావేషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఏమిటి అంటే 30 రోజులు, 1 నెల రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి మనవి చేయకుండా నిన్ను మాత్రమే సేవించేటట్లుగా ఒక శాసనాన్ని పెట్టుమని దర్యావేషు రాజుకి వారు చెప్పినప్పుడు దర్యావేషు రాజు ఆ శాసనాన్ని అమలు పరిచారు. అలా చేయని వారిని సింహాల గుహలో నేను వేస్తాను అని ఒక శాసనాన్ని చెప్పినప్పుడు, ఆ యొక్క శాసనం బబులోను రాజ్యంలో ప్రకటింపబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. దానియేలు ఏం చేశాడో తెలుసా? ఆ శాసనం తెలిసి కూడా ఏం చేశారంటే, ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూసారండి, ఆయన ఇదేదో భయముతో చేయలేదండి దానియేలు. అయ్యో నేనేమైపోతానో, నేను మొక్కను కదా, నేనేం చేస్తాను, 30 రోజులే కదా, దేవుణ్ణి పక్కన పెట్టేసి 30 రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం ప్రభా, మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను ప్రభా అని లేదండి దానియేలు. అయినను 3 యథాప్రకారం అంటే అతను ఏ యొక్క బానిస స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారో, ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం కావాలి, నన్ను హెచ్చించని ఏ విధంగా ప్రార్థన చేశారో, ఆ యొక్క రాజ్యంలో ఒక ప్రధాని, ఒక ప్రముఖమైన స్థానంలో అంత బిజీగా ఉన్నా కూడా రోజుకు 3 మోకాళ్ళుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అందుకే ఆయనలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు. ఎవరు కనుగొనలేకపోయారు? ఎవరు అంటే అక్కడున్న ప్రధానులు, అధిపతులు, తనతో ఉన్నవారు. అయ్యో నన్ను అడిగేవారు ఎవరు లేరే, నేను ఒక పొజిషన్కి వచ్చేసానే అని వారితో కలిసిపోలేదండి. కలిసిపోకుండా దేవుడి వైపు చూస్తూ యథార్థంగా చక్కగా ఉంటూ ఆ యొక్క లోపము లేని వాడిగా ఉన్నాడు.
దానియేలు. ఆ అతిశ్రే ఆ యొక్క బైబిల్ మనం చూసినట్లయితే ఆరో అధ్యాయం ఒకసారి మీరు చదవండి. దానియేలు గ్రంథం అతిశ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రఖ్యాతను దేవుడు అనుగ్రహించాడంట. ఎందుకో తెలుసా? అతను ఎవరి మీద ఆధారపడుతున్నారు, ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నాడో తెలుసా? ముమ్మారు లోకం ఎలా ఉన్నా ప్రభువా దానియేలు ఆ ప్రార్థన చేయడం ద్వారా దానియేలు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రభా నువ్విచ్చిన స్థానం అయ్యా ఇది, నువ్వు నిలబెట్టావయ్యా నన్ను ఇక్కడ, నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వే సహాయం దయచే, నువ్వే నాకు తోడే ఉండి నడిపించు అని చెప్తున్నారండి దేవుడికి. ఆ యొక్క విలువనిస్తున్నాడు. తన రోజులో ఉన్న మూడు పూటల ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ యొక్క విలువనిస్తున్నారు. ఆ యొక్క విలువనిచ్చిన తర్వాత మనకి తెలుసు కదా అండి, ఆ యొక్క ప్రార్థన చేయడం బట్టి దానియేలుని సింహాల బోనులో వేసేశారు. ఆ విధంగా తను ప్రార్థన చేసి ఎంతగా దేవుని వైపు చూశాడో, దేవుణ్ణి వదలకుండా ఏ స్థితులైనా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ దర్యావేషు రాజే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారండి. మనం చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయంలోనే ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము కాని నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకుంటును అని దర్యావేషు రాజు ఆ యొక్క దేవుని గురించి దానియేలు ద్వారా సాక్ష్యం చెప్పే స్థితిలోనికి దానియేలు దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే అంతగా ఆధారపడ్డాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలెవరు తన పనిలో తన యొక్క గొప్ప ప్రఖ్యాతిగాంచిన జ్ఞానంలో ఎటువంటి లోపాన్ని కనుగొనలేకపోయారంట. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఈ సంవత్సరపు చివరి దినాలలో నువ్వు ఏ విధంగా గడుపుతున్నావు. మన మొట్టమొదటి పాయింట్, దానియేలు జీవితంలో ఎందుకు లోపం కనుగొనలేకపోయారు. రెండవదిగా, దేవుడితో గడిపే కొంత సమయము నీ జీవితంలో ఎంతో ప్రభావితం చూపిస్తుంది. రెండవదిగా, నువ్వు దేవుడితో గడిపే కొంత సమయము అది రోజంతటిలో నీ జీవితం మీద ఎంతో ప్రభావితం చూపిస్తుందండి. మనము ఒక రోజునిలో అడుగు పెడుతున్నాము అంటే రేపటి గురించి మనం ఈరోజే ఆలోచిస్తాం కదండి. కొన్ని మనం అలవాటుగా చేసే పనులుంటాయి, కొన్ని ఆ రోజు మాత్రమే చేసే పనులుంటాయి, వాటి గురించి మనం ఆలోచిస్తాం. ఏ విధంగా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ఆ పని చేయాలి, ఎవరి సహాయం తీసుకోవాలని మనం నిద్రపోతున్నప్పుడో లేకపోతే మన యొక్క కుటుంబ సభ్యులతోనో మాట్లాడుతూ ఉంటాం కదా అండి. కానీ మనము ఒక క్రైస్తవుడిగా మనము గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయంలో ఏంటంటే ఆయన సహాయం లేకుండా నా స్వంత జ్ఞానంతో ఈ లోకంలో నేను జీవించలేను అని మనం గుర్తుపెట్టుకోవాలండి. నా యొక్క సొంత జ్ఞానంతో, నా యొక్క సొంత ఆ యొక్క ప్లాన్స్తో, ఓన్ ప్లాన్స్తో నాకు నేనుగా ప్లాన్ చేసుకొని నేను ఏమీ సాధించలేను అని నువ్వు గుర్తుపెట్టుకొని, ప్రభువా నువ్వేనయ్యా, నువ్వు ఇచ్చిన స్థానమే ప్రభా ఇది, నువ్వు నేను నెక్స్ట్ డేని ఒక రోజుని చూడాలంటే, ఒక పరిస్థితిలోనికి నేను ముందుకెళ్ళాలంటే ఇంతవరకు నువ్వు మాత్రమే నన్ను నిలబెట్టావు, నువ్వు మాత్రమే నా కుటుంబాన్ని నిలబెట్టావు అని నువ్వు ఎప్పుడైతే ప్రతినిత్యం గుర్తుపెట్టుకుంటావో, నీ యొక్క ఆలోచనల కన్నా, నీ యొక్క ప్రణాళిక కన్నా ముందుగా నువ్వు దేవుని సన్నిధిలో ఆ యొక్క కార్యం గురించి ప్రార్థన చేస్తావండి. నువ్వు దేవుని సన్నిధిలో ఆ కార్యం గురించి ప్రార్థన చేస్తావు. నువ్వు లేకుండా నేనేమి సాధించలేను ప్రభా అని నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే నమ్ముతావో, అప్పుడు నీ ప్రణాళికల కంటే ముందుగా నువ్వు ప్రార్థన చేస్తావు. నీ రోజును మొదలు పెట్టే కంటే ముందుగా నువ్వు ప్రార్థనతో మొదలు పెడతావండి. ఈ యొక్క వాక్యము స్పష్టంగా బైబిల్లో ఉందండి. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చూసారండి, మనము దేవునికి వేరుగా ఉండి మన యొక్క జ్ఞానంతో, మన యొక్క ఆలోచనలతో, మన యొక్క ప్రణాళికలతో ముందుకెళ్తున్నాము అనుకుంటున్నామేమో కానీ ఎక్కడొక్కొక్క స్టక్ అయిపోతామండి. దేవుడు అదే అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఒక్కసారి తర్వాత వచనాన్ని చూద్దామండి. 10:15 ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చూసారా అండి, మనం ఆయనకి దూరంగా ఉండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం. ఆయనతో నిలిచి ఉండకపోతే ఏ స్థితి పడుతుందో దేవుడు అక్కడ చెప్పారు. అవును కదా అండి, ఒక పాస్టర్ గారు ఈ విధంగా ఉంటారు, నాకు ఈరోజు చాలా పనులున్నాయి,
నాకు ఈరోజు చాలా పనులున్నాయి కాబట్టి ఇంకొక గంట ఎక్కువగా నేను ప్రార్థన చేసి ఆయన యొక్క జ్ఞానంతో ఆయన యొక్క మనసుతో నేను ఆ పనులు చేస్తాను అంటారు. కానీ మనమేమంటామండి, నాకు ఈరోజు ఎక్కువ పనులున్నాయి కాబట్టి లేవగానే ప్రార్థన చేసుకుంటే టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో, వాక్యం చదివితే లేకపోతే యూట్యూబ్లో ప్రతిరోజు మార్నింగ్ కొన్ని కొంతమంది పాస్టర్ గారులు పెద్ద పెద్ద పాస్టర్ గారులు వాక్యాన్ని చెప్తూ ఉంటారు, ఆ వాక్యాన్ని చూస్తే కొన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కడ మనకి టైం వేస్ట్ అవుతుందో అని చెప్పి అదన్నిటిని పక్కన పెట్టి పనుల కోసం మనం పరిగెడతా ఉంటాం. మనకు ఆయనకు వేరుగా ఉండి ఆయన జ్ఞానంతో ఆయన శక్తితో మనం నింపబడకపోతే మనం ఒక అడుగు వేసినా 10 అడుగులు వెనక్కేయాల్సి వస్తుందండి. ముందు మనం అది గుర్తు పెట్టుకొని, ప్రభా నువ్వు వేరుగా ఉండి నేనేం సాధించలేను ప్రభా, నేను ఈరోజు ఇన్ని పనులు చేయాలి ప్రభా, నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాలి, నేను ఈరోజు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నాను, నీ సహాయం కావాలని ముందు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని చదివి యూట్యూబ్లో నువ్వు ఏదే వాక్యాన్ని చూడాలనుకుంటున్నావు, నా వాక్యాన్ని చూసి నువ్వు ముందుకెళ్ళగలిగితే దేవుడు కార్యాన్ని చేస్తాడండి. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. అది నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి. అయ్యో నేను వెళ్ళిపోతున్నాను, నేను ఆశీర్వదింపబడుతున్నాను, నేను నిలబడ్డాను అనుకుంటావు, కానీ దేవుడికి ఎంతసేపు అండి, అన్నీ ఇచ్చిన దేవుడికి ఆ దాన్ని తీసుకోవడం ఎంతసేపు, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు వేరుగా ఉండి నేను సాధించలేను కాబట్టి ఈ యొక్క రోజునిచ్చిన దేవుణ్ణి ఆయన యొక్క ప్రార్థనలో వాక్యంతో నింపి తర్వాతే నా పనులు చేస్తాను, తర్వాతే నేను ఆ పనుల్లో ముందుకు వెళ్తాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ యొక్క నిర్ణయమే ఈ రోజంతటిలో ఆ రోజంతటిలో నీకు ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఒక వ్యత్యాసమైన రోజును నువ్వు నేను చూడగలుగుతాం. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి. ఆ అనుభవంలోనికి నువ్వు నేను రావాలని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు ఆ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి, ఎట్లా అయినా నా బిడ్డ నా మీద ఆధారపడి ఆశీర్వదింపబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని రోజులైంది దేవుడి మీద ఆధారపడి ఆ రోజును మొదలు పెట్టడం, ఎన్ని రోజులైంది నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆరాధించి, ఎన్ని రోజులైంది ప్రార్థన చేసుకుని నీ రోజును మొదలు పెట్టడం, ఎన్ని రోజులైంది వాక్యాన్ని చదివి, ఒక్కసారి మరలా మొదలు పెడదామా? చివరికి వచ్చేసామండి, ఆయనే లేకపోతే నువ్వు నేను ఈ రోజును చూడగలమా అండి? ఆయనే లేకపోతే చూడగలమా? అలాంటిది ఆయనని ప్రక్కన పెట్టేసి మనం ముందుకెళ్తే ఏమి సాధిస్తామండి మన జీవితాల్లో? మనం ఏమి చూస్తామండి మన జీవితాల్లో? మనం ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి, ప్రభువా నన్ను క్షమించు, నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్తానయ్యా, నీ మీద ఆధారపడి నేను ప్రణాళికలు తీసుకుంటాను ప్రభా, నీ మీద ఆధారపడి నా రోజును మొదలు పెడతాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో సంతోషంగా ఆనందంగా దేవుడు నీకు నాకు ఆయన చిత్త అనుసారంగా ఆయన కృపను అనుగ్రహించి నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడతారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, ఈ సంవత్సరపు చివరి దినాలలో నువ్వు ఏ విధంగా గడుపుతున్నావు? మొట్టమొదటిగా దానియేలు జీవితంలో ఎందుకు లోపము కనుగొనలేకపోయారు? రెండవదిగా దేవుడితో గడిపే కొంత సమయం నీ జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. మూడవదిగా సంవత్సరపు చివరి దినాలలో ప్రార్థనలో గడుపు. వచ్చేసామండి, చివరికి వచ్చేసాం, ఎండుకు వచ్చేసాం, మన జీవితానికి కాదు ఈ సంవత్సరానికి చివరికి వచ్చేసాం. దేవుడే మన హృదయం మీద చెయ్యి వేసుకొని, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, దేవుడే ఈ సంవత్సరంలో నిన్ను నన్ను కాపాడకపోతే ఈ సంవత్సరాన్ని మనం చూసేవాళ్ళమా అండి? ఈ రోజును మనం చూసేవాళ్ళమా? సెకండ్ వేవ్ ఎంతగా మనల్ని ఒక భయక్రాంతుల్ని చేసిందండి. అయ్యో నాకు ఉద్యోగం ఏమైపోతుందో, నా ఉద్యోగం ఎలా ఉంటుందో అనే అటువంటి ప్రశ్నతో మనం మొదలుపెట్టాం ఈ యొక్క సంవత్సరాన్ని. అయ్యో నాకు ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో, ఈ వైరస్ వచ్చేసింది, మరలా నేను అటువంటి మంచి ఆరోగ్యాన్ని నా శరీరంలో నేను పొందుకుంటానా అని ప్రశ్నతో వచ్చాం. నా ఆర్థిక ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడే నేను తట్టుకోలేకపోయినా, మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చిన అంటున్నారు, ఏ విధంగా ఉంటుంది అని ప్రశ్నలతో మనం ఈ యొక్క సంవత్సరంలోని ప్రవేశపెట్టాం.
ఎంతో వార్నింగ్ చేశారు కదా, ఎంతో వార్న్ చేశారు కదా మనల్ని, ఎంతగానో హెచ్చరించారు కదా సెకండ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉంటుందని. అటువంటి ప్రశ్నలతో మనము ఈ సంవత్సరంలోనికి అడుగు పెట్టాం. దేవుడి మహాకృప వల్ల ఈ యొక్క రోజును చూడగలుగుతున్నాం, ఈ యొక్క నెలలో ఈ రోజును చూడగలుగుతున్నామంటే నీ శక్తి, నా శక్తి, ఇమ్యూనిటీ, ట్యాబ్లెట్స్ ఏది కాదండి, కేవలం దేవుడు మాత్రమే, కేవలం కేవలం దేవుడు మాత్రమే. మనకన్నా భక్తి పరులు, మనకన్నా శక్తివంతమైన వారు, మనకన్నా గొప్పవారు, మనకన్నా పరిశుద్ధులు ఎంతోమంది చనిపోయారండి. కానీ నువ్వు నాకు, నీకు నాకు దేవుడు ఇంకా ఈ రోజునిచ్చారంటే ఆయనలో నువ్వు గడుపుతున్న కొంత సమయంలో ఇంకొంత సమయం ఈ కొన్ని రోజులు ఆయన సన్నిధిలో గడపండి. ఏం చెప్తున్నావో తెలుసా, నువ్వు గడుపుతున్నప్పుడు ఎందుకు గడుపుతున్నావో తెలుసా, ఏదో ఆశించి గడపొద్దు. ఎందుకు చెప్తున్నావో తెలుసా, ప్రభా నువ్వు నన్ను కాపాడకపోతే, నీ రెక్కల చాటున నా కుటుంబాన్ని కాచి కాపాడకపోతే, నువ్వు నాకు వైరస్ వచ్చినా కూడా నీ యొక్క శక్తిని బలాన్ని నాలో ఉంచి నువ్వు నన్ను నిలబెట్టకపోతే నేను ఈ విధంగా ఉండేదానిని కాదు ప్రభా, ఉండేవాడిని కాదు ప్రభా అని చెప్పడం కోసం ప్రార్థనలో గడుపుతామండి, అని చెప్పడం కోసం మనం ప్రార్థనలో గడుపుతాం. కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వే అయ్యా చూసావు, నువ్వే అయ్యా నిలబెట్టావు, నువ్వే కార్యం చేశావు ప్రభా అని కృతజ్ఞత కలిగి ఆయనను వేడుకుందామండి. ప్రకటన గ్రంథము ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. ప్రకటన గ్రంథము 11:17 వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ బాహు మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో దేవుడు ఉంటాడండి. నువ్వు కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వేనయ్యా ఈ విధంగా నన్ను నిలబెట్టావు, నువ్వేనయ్యా మరలా నేను ఆరోగ్యంతో, మరలా నేను జాబ్ చేసుకోవడానికి, మరలా యొక్క ఆర్థికాన్ని తీసేసి నన్ను నిలబెట్టావు ప్రభా, కాబట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించి నువ్వు దేవుని చిత్తానుసారంగా ఆ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహిస్తే దేవుడు ప్రవేశిస్తామో, భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆయన బాహుమలంతో ఏలుతాడు కాబట్టి మనము ఆ యొక్క సంవత్సరంలో దేవుడి కాపుదలలో ఉంటాం. నేను ఒక స్టేట్మెంట్ చదువుతానండి. నేను ఐ డోంట్ నో వాట్ 2022 హోల్డ్స్, బట్ ఐ నో హూ హోల్డ్స్ 2022. నేను తెలుగులో చెప్తానండి, నాకు తెలీదు ఆ యొక్క 2002 ఏ విధంగా ఉంటుందో, కానీ నాకు తెలుసు 2002 ఎవరిని కలిగి ఉంటానో కదండి. ఐ డోంట్ నో వాట్ 2022 హోల్డ్స్, బట్ ఐ నో హూ హోల్డ్స్ 2022. నాకు తెలీదు ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో, ఏమి ఏ సమస్యను ఎదుర్కొంటానో 2002 నాకు తెలీదు, కానీ ఎవరు యొక్క అధికారంలో 2002 ఉందో మనకి తెలుసు కదా అండి. ఆయనకు కృతజ్ఞత చెప్దామా, ఆయన వైపు చూస్తే ఇంకా ఆయన పాద సన్నిధిలో కన్నీరు కార్చి కృతజ్ఞత చెప్పి మన కుటుంబానికి, మన కాపుదలను అనుగ్రహించిన దేవునికి హృదయపూర్వకంగా సంతోషంగా ఆయన చిత్తంలో ఆయన ఆత్మతో నింపబడి 2022 వెళ్దామా అండి. ఇటువంటి ధన్యత ఎంత ముందుకు ఉందండి భూమి మీద. సర్వాధికారైన దేవుడే నీకు దేవుడుగా ఉన్నాడు, సమస్తానికి అధికారి అయిన దేవుడే నీకు ఒక గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన్ని కలిగే స్థితిని, ఆయన్ని తెలుసుకునే స్థితిని నీకు నాకు అనుగ్రహించారు. ఆయనను మరిచిపోయి నువ్వు ఏదో అయిపోయిందిలే, అమ్మో థర్డ్ వేవ్ వస్తుందంట, ఏదో వస్తుందంట, అది వస్తుందంట, ఇది వస్తుందంట, అది కాదండి. నువ్వు నిలబెట్టావయ్యా, నువ్వు ఉంచావు, నువ్వే ఉంటావు 2002, నువ్వే చూసుకుంటావు అని ఆయనకు కృతజ్ఞత చెప్దామంటే ఈ సంవత్సరపు చివరి దినాలలో ఆయనకు కృతజ్ఞత చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేద్దామా. కన్నీటితో ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా అని కన్నీటితో ప్రార్థన చేద్దామా. ఆయన లేకపోతే మనం లేవండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి సాధించలేం. నువ్వు నేను కాదండి బ్రతికింది, ఏదో హాస్పిటల్కి ఖర్చు పెట్టావని, ఏదో ఆ ఫుడ్ తీసుకున్నావని, ఈ ఫుడ్ తీసుకున్నావని, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావని, మంచి డాక్టర్ని నువ్వు కన్సల్ట్ చేసావని, నే ఆ విధంగా ఉండడం వల్ల మంచి డోస్ తీసుకున్నావని ఆ యొక్క వైరస్ వచ్చినప్పుడు, ఇది కాదండి మనల్ని బ్రతికించింది. దేవుడు మాత్రమే ఆయన శక్తిని బలాన్ని మనలో ఉంచి మనల్ని ఇంకా ఇంకా బ్రతికించాడు.
ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండాలనిపిస్తుందండి మనకి. కొన్ని రోజులు దేవుడి చిత్తం అయితే, నీకు ఆరోగ్యం నిన్ను సపోర్ట్ చేస్తే, దేవుడి యొక్క నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే, దేవుడు ప్రేరేపిస్తే, ఒక్క రెండు మూడు రోజులన్న ఉపవాసం ఉండి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ చివరి దినాలలో ఇంకా కొంచెం ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడిపి ఆయనకి కృతజ్ఞత చెప్దామా అండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీకు కోట్లాది కృతజ్ఞతలు సర్వశక్తి మంత్ర. యేసయ్యా, ఈ సంవత్సరం యొక్క చివరి దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా. ఈ సంవత్సరం యొక్క చివరి నెల చివరి దినాలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, ప్రభా, ఏది కాదయ్యా, కేవలం నువ్వు మాత్రమే మమ్మల్ని చెయ్యి పట్టి నడిపించి నీ యొక్క బలాన్ని నీ యొక్క శక్తిని మాలో ఉంచి నిలబెట్టావు కాబట్టే సర్వశక్తి మంత్ర మేము ఈ విధంగా నిలబడగలుగుతున్నాం. ఈ విధంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో ఉండగలుగుతున్నాం. ఈ విధంగా తండ్రి యేసయ్య నూతన సంవత్సరం కోసం మేము చూడాలనే ఆశతో సిద్ధపాటుతో కలిగి ఉన్నామయ్యా. ప్రభా, ఈ కార్యక్రమాన్ని ఎవరు చూస్తున్నారో ప్రభా, వారి కుటుంబంలో 2021 సంవత్సరంలో తండ్రి ఆ యొక్క కార్యాన్ని ఏ విధంగా తలుచుకొని ప్రభా కన్నీటితో ఉన్నారో, ఏ విధంగా కాపాడావయ్యా, ఏ విధంగా మాకు సహాయం దయచేసావని ప్రభా యేసయ్య వారి హృదయాల్లో కృతజ్ఞతతో నిండడానికి ప్రభా నువ్వేనయ్యా సహాయం దయచేసింది, నువ్వేనయ్యా మమ్మల్ని నిలబెట్టింది, నువ్వేనయ్యా నీ రక్తాన్ని ప్రోక్షించి మా కుటుంబాన్ని మా యొక్క గృహాన్ని కాపాడింది అని ప్రభా కృతజ్ఞత చెప్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఇంకా ఈ ప్రభా నూతన సంవత్సరం నీ చిత్తానుసారంగా చూసే లోపు ప్రభా ఈ కొన్ని రోజులు ప్రార్థనలో కొంత ఎక్కువ సమయాన్ని గడపడానికి అటువంటి ప్రార్థన ఆత్మతో అటువంటి ఆసక్తితో తండ్రి యేసయ్య అటువంటి సమయాన్ని వారికి అనుగ్రహించండి అయ్యా. టైం లేదు, టైం ఉంది కాదు ప్రభా యేసయ్య, టైం లేకపోయిన ప్రభా మా యొక్క ఆసక్తి కలిగిన కార్యాల్లో మేము ఎంతగా తండ్రి టైము కల్పించుకొని మరీ కార్యాలు చేస్తామో ప్రభా నీకు కృతజ్ఞత చెప్పడానికి మేము సాకులు చెప్పకుండా తండ్రి నీకు కృతజ్ఞత చెప్పే బిడ్డలుగా మేము ఉండడానికి సర్వశక్తి మంత్ర కార్యాన్ని జరిగించి నీ నామాన్ని ఘనపరుచుకొని ఆశ్చర్యకరుడా. నువ్వు సహాయంను దయచేసి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని, నువ్వే సహాయంతో నింపి నీ నామాన్ని ఘనపరచుకోగలరని యేసయ్య ఒక్కొక్క మేలును ఒక్కొక్క నెలలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని వారి కృతజ్ఞత చెప్పడానికి ఉపవాసం చేయడానికి వారిని ప్రేరేపించి కార్యంతో నింపి నీ నామాన్ని ఘనపరచుకోగలరని ప్రభా. నువ్వు లేకపోతే మేము లేమయ్యా, నీకు వేరుగా ఉండి మేమేమి సాధించలేము ప్రభా. ప్రభా సహాయంను దయచేసి మా కుటుంబాలంతటిని కాచి కాపాడి తండ్రి నువ్వున్నావు కదయ్యా సర్వశక్తి మంత్ర. 2022 మేము సంతోషంతో నీ ఆత్మతో మేము ప్రవేశింపడానికి నీ చిత్తానుసారంగా సిద్ధపడడానికి సహాయం దయచేసి నీ గొప్ప కృపను అనుగ్రహించగలరని, నువ్వే కార్యంతో నింపగలరని, నీ నామాన్ని కనపరుచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు నిజంగా మీతో మాట్లాడినట్లయితే, దేవుడు ప్రేరేపించినట్లయితే దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా ఉండొద్దండి. దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా అలా ఉండిపోవద్దు. తర్వాత చేయించలే కాదు. నీకు ప్రేరేపిస్తే దేవుడు వెంటనే నీ పనికి ఒకరోజు సెలవు తీసుకున్నా పర్వాలేదు, ఆ రోజు ఇంటిలో కూర్చొని ప్రార్థించు, కన్నీటితో కృతజ్ఞత చెప్పు. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 2022 ఏమవుతుందో తెలీదు, కానీ 2022 ఎవరి సహాయంతో మనం అడుగు పెడుతున్నామో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈసీనా ఆశ్రయము, ఈసీనా